వ్యాపారులకు అండగా నిలిచేందుకు సీఎం జగన్ మరోసారి వడ్డీ లేని రుణాలు అందించారు. జగనన్న తోడు పథకం ఆరవ విడత ద్వారా జిల్లాలోని లబ్ధిదారులకు 16 కోట్ల రూపాయలు సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. స్థానిక కలెక్టరేట్ వీసీ హాల్లో అందుకు సంబంధించిన చెక్కును జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ చిరు వ్యాపారుల కోసం తోడు ద్వారా రుణాలు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తోడు పథకం అందని అర్హులకు జూన్ నెలలో మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. చిరు వ్యాపారులు అధిక వడ్డీ రుణాల జోలికి వెళ్లొద్దని, తోడు ద్వారా అందిన రుణాన్ని వ్యాపార అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ గతంలో చిరు వ్యాపారులు అధిక వడ్డీలతో బాగా ఇబ్బందులు పడుతుండేవారన్నారు. అలాంటి వారి కోసం సున్నా వడ్డీతో రుణాలు అందించే ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. సీఎం జగన్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు పవన్ కళ్యాణ్ను కుట్రలు చేస్తున్నారన్నారు. మీరు ఎంత బాధపడితే మేము అంత మంచి చేస్తుంటామన్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న తోడు పథకంది 6 విడత లాంచ్ చేయడం జరిగింది. మనకి పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ చిరు వ్యాపారులందరికీ కూడా మనకి వాళ్ళకి కావాల్సిన పెట్టుబడి ఖర్చు కోసము 10,000 బ్యాంక్ ద్వారా లోన్ ఇచ్చే పథకం ఇది. మనకి దీంట్లో లోన్ కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, ఎందుకంటే లోన్ తీసుకున్న తర్వాత దాన్ని సరైన టైంలో కడితే మనకి ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంట్ రీఇంబర్స్ చేస్తుంది. ఇదే కాకుండా దీన్ని రెగ్యులర్గా ఒకసారి లోన్ తీర్చాక రెండోసారి తీసుకున్నప్పుడు మళ్ళీ పెంచి ఇవ్వడానికి కూడా బ్యాంకర్స్తో మాట్లాడి అది కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది. సో ఈ 6 విడత కార్యక్రమంలో జిల్లాలో దాదాపు 16,691 బెనిఫిషరీస్కి గాను 10,000 చొప్పున ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది బ్యాంక్స్ ద్వారా. ఇదే కాకుండా మనకి ఇంట్రెస్ట్ రీఇంబర్స్మెంట్లో దాదాపు 25,366 బెనిఫిషరీస్కి 66 లాక్స్ దాదాపు ఇవాళ ఇంట్రెస్ట్ రీఇంబర్స్మెంట్ కూడా గవర్నమెంట్ నుంచి చేయడం జరిగింది. మనకి బెనిఫిషరీస్ ఎవరన్నా కూడా ఇంకా కూడా మాకు ఇది ఈసారి రాలేదు, లేకపోతే ఏదో కారణాల వల్ల మిస్ అయిందని అనిపిస్తే మీ కన్సర్న్ సచివాలయంలో మళ్ళీ నమోదు చేసుకున్నట్లయితే మనకు బై యాన్యువల్ శాంక్షన్లో జూలైలో కానీ డిసెంబర్లో కానీ వచ్చే అవకాశం ఉంది. సో బెనిఫిషరీస్ ఎవరన్నా స్కీమ్ మిస్ అయితే కూడా ఏం కంగారు పడకుండా సచివాలయంలో మళ్ళీ నమోదు చేసుకున్నట్లయితే జూలై నెలలో బయాన్యువల్ శాంక్షన్స్లో భాగంగా కూడా వచ్చే అవకాశం ఉంది. సో అందరు కూడా ఈ అవకాశంని ఉపయోగించుకోవాలి. ఇవాళ జిల్లాలో బెనిఫిట్ పొందిన అందరి తరఫున కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మన అనంతపురం జిల్లాలో జగనన్న తోడు 6వ విడత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చిన్న వ్యాపారస్తుల్లో ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందా అని సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే నిరుపేదలైనటువంటి వీధి వ్యాపారులు, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, తోపుడు బండ్లు ఉన్నటువంటి వాళ్ళు, ప్రైవేటు వ్యాపారాల దగ్గరికి వెళ్ళి, అలాగే వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని ఇబ్బందులు పడే పరిస్థితి లేకోకుండా ఈరోజు జగనన్న చేదోడు ద్వారా కూడా వాళ్ళకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళు సక్రమంగా కట్టుకుంటే వాళ్ళ డబ్బులు, వడ్డీ డబ్బులు కూడా బ్యాంకుకు జగనన్న ప్రభుత్వమే చెల్లిస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే మనం గతంలో కూడా చూసాం, ఎంతోమంది ఎన్ని ఇబ్బందులు పడినా కూడా వాళ్ళకు ఆర్థిక సాయం చేసిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు జగనన్న ప్రతి ఒక్కరికి కూడా, ఈరోజు మహిళలకు, వృద్ధులకు, పిల్లలకు, ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళు ఈ సమాజంలో బలోపేతం అవ్వడానికి ఎంతగానో పరితపిస్తూ ఈరోజు జగనన్న పరిపాలన చేస్తున్నారు. జగనన్నకు ప్రజల్లో వచ్చే ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, ఎన్ని మాటలు మాట్లాడినా కూడా మేము అవన్నీ కూడా చెల్లవు. మా జగనన్నకు ప్రజల ఆశీర్వాదం ఉంది, అలాగే దేవుని ఆశీర్వాదం ఉంది. రానున్న రోజుల్లో కూడా జగనన్నే ముఖ్యమంత్రి అవుతారు. మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎంత బాధపడితే జగనన్నకు అంత ఆశీర్వాదం ఉంటుంది, మీరు ఎంత తిడితే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు మా జగనన్న అందజేస్తారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జగనన్న తోడు 6వ విడత లాంచింగ్ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ఈరోజు NIC వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. మరి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 25,000 మందికి ఈరోజు వాళ్ళకు వడ్డీ ఏదైతే కట్టారో అది ప్రభుత్వం చెల్లిస్తుంది. దాదాపుగా 66 లక్షలు వడ్డీ చెల్లించడం జరిగింది. అదేవిధంగా కొత్తగా 16,000 మంది పైచిలుకు మందిని గుర్తించడం జరిగింది. వారందరికీ కూడా బ్యాంకుల ద్వారా 10,000 రూపాయల చొప్పున 16 కోట్లు వాళ్ళకు రుణం అందించడం జరిగింది. ఇవందరూ కూడా చిరు వ్యాపారులందరికీ కూడా మరి వడ్డీ వ్యాపారస్తులు బారిన పడకుండా, అధిక వడ్డీ చెల్లించకుండా, వడ్డీ లేని రుణాలు కాబట్టి చాలామంది ముందుకు వచ్చి దీన్ని ఉపయోగించుకున్నారు. మహిళలందరూ పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా దీన్ని ఉపయోగించుకున్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే మరి వాళ్ళని గుర్తించి వారందరికీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది.